హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డైలీ సోది ఛానల్. నేను మీ సుధారాణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి సుధా, 5 డేస్గా వీడియోస్ పెట్టడం లేదనుకుంటున్నారా? ఏం లేదండి, మేము మా ఊరికి వెళ్తున్నాము. చాలా రోజుల తర్వాత అందరూ ఊరికి బయలుదేరాము. లాక్డౌన్ తర్వాత, అంటే ఆల్మోస్ట్ 6 మంత్స్ తర్వాత ఇప్పుడే ఊరికి బయలుదేరినామండి. నేను, మా వారు, మా అబ్బాయి ముగ్గురం కలిసి వెళ్తున్నామండి. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత వెళ్తున్నాము. అసలు మేము ఇన్ని రోజులు ఎప్పుడు ఇలా ఉండలేదు. ఎప్పుడు ఆల్మోస్ట్ మంత్లీ వన్స్ ఓ 2 మంత్స్ వన్స్ ఊరికి వెళ్ళేవాళ్ళము. ఇదే ఫస్ట్ టైము. ఈ కరోనా టైం వల్ల చాలా రోజులు వెళ్ళలేదు, కాబట్టి ఇప్పుడు వెళ్తుంటే హ్యాపీగా ఉంది. కొంచెం భయం కూడా ఉంది, ఎందుకంటే కరోనా టైం కదా. కానీ మన జాగ్రత్తలో మనం ఉందామని వెళ్తున్నాము. తర్వాత బ్రేక్ఫాస్ట్ టైం అయింది. ఇక్కడ హైవే పక్కన ఒక దగ్గర కార్ ఆపాము. నేను మార్నింగ్ లెమన్ రైస్ చేసుకెళ్ళాను, కాబట్టి అక్కడ హ్యాపీగా టిఫిన్ చేసేసాము. ఇక్కడ హోటల్కి కూడా వెళ్ళలేదు, ఎందుకంటే కొంచెం టెన్షన్, కరోనా కదా ఎక్కడ ఏముంటుందో అని భయము. ఇలా బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఇప్పుడే ఆంధ్ర బోర్డర్లో ఎంటర్ అయ్యాము. చెకింగ్ అది ఉంటుందనుకున్నాము, ఏమీ లేదండి, ఫ్రీగా పంపించేశారు. చూడండి, ఇదే బోర్డరు. అసలు పాస్ అడగలేదు, చెకింగ్ లేదు, ఏమీ లేదు, నార్మల్గా పంపించేశారు. మా ఊరు వచ్చేసిందండి. చూడండి, కొండ, కొండ పక్కనే మా ఊరు ఉంటుంది. పచ్చటి చెట్లు అంతా, ఎంత గ్రీనరీ, ఎంత బాగుందో చూడండి. ఏమైనా పల్లెటూరులు చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఇది మా రాముల వారి గుడి. గుడికి ఎదురుగానే మా ఇల్లు. ఇదేనండి అమ్మ వాళ్ళ ఇల్లు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు, సింగపూర్లో ఉన్నారు. ఇదేనండి మా ఊరు. ఒక్క వీధే ఉంటుంది, చిన్న ఊరు, అయినా చాలా బాగుంటుంది. నైట్ ఇక్కడే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. తర్వాత పొద్దున్నే 6:30కి తిరుమలకి స్టార్ట్ అయ్యాము. అలిపిరి ఎంట్రన్స్కి వచ్చేసాం. చూడండి, చాలా రోజుల తర్వాత తిరుమలకి వస్తున్నాము. దాదాపు మేము వచ్చి 2 ఇయర్స్ అయిపోయింది, అందుకనే చాలా హ్యాపీగా ఉంది దేవుడి దగ్గరికి వెళ్తున్నామని. అలిపిరి ఎంట్రన్స్ దాటేశాము. అబ్బా, తిరుమల కొండ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇక్కడ ఎంట్రన్స్ లో చెకింగ్ కోసము ఆగాము కాసేపు. ఎక్కువ రష్ లేదండి, త్వరగా అయిపోయింది చెకింగ్ కూడా. అసలు ఒక 10 మినిట్స్ అంతే చెకింగ్ అయిపోయింది. తర్వాత కొండ మీదకి స్టార్ట్ అయ్యాము. చూడండి, 7 కొండలు ఎంత బాగున్నాయో. అసలు చూస్తుంటే చూడాలనిపించింది. ఇంకా కాసేపు కొండ మీదకి వచ్చేసాము. ఇక్కడ కారు ఒక దగ్గర పార్క్ చేసాము. పార్క్ చేసేసి గుడి దగ్గరికి ఎంటర్ అయిపోయాము. మేము 300 రూపీస్ టికెట్స్ తీసుకున్నామండి, కాబట్టి త్వరగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇప్పుడు గుడి ముందుకి బయలుదేరాము. కోనేరులో నీళ్ళు చూడండి, చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. ఎవరిని అలో చేయటం లేదు కోనేరు లోపలికి. ప్రతి చోట ఇప్పుడు క్లోజ్ చేశారు, దేవుడి దర్శనం ఒక్కటే, వేరే ఎక్కడ అలో లేదండి. చూడండి, తిరుమల పుణ్యక్షేత్రము ఎంత ప్రశాంతంగా, ఎంత బాగుందో. అసలు జనాలే లేరు, చాలా ఖాళీగా ఉంది. దర్శనం కూడా త్వరగా అయిపోయింది. ప్రతి ఒక్కరు మాస్క్ కంపల్సరీ వేసుకోవాలి. ఇక్కడ రూల్స్ అన్నీ టీటీడీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేపిస్తున్నారండి.
మేము అలా వీడియో తీస్తుండనే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అక్కడ పక్కనే ఒక షెల్టర్ ఉంటే అందులో కూర్చున్నాం కాసేపు. దాదాపు 1 అవర్ చాలా బలంగా పడింది వర్షము. ఇది టీటీడీ వాళ్ళ కళావేదిక ఉంది కదండి, ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ ప్లేస్లో కూర్చున్నాం. ఇక్కడ అంతే, వర్షం కొద్దిగా తగ్గింది. తర్వాత మేము బయలుదేరేసాము రిటర్న్ కొండ మీద నుంచి. ఇప్పుడు దిగుతున్నాము. వర్షం కొద్దిగా ఆగింది, బట్ కొండ దిగేటప్పటికి మళ్ళీ స్టార్ట్ అయింది. ఫుల్ డే వర్షం అంటే వర్షం అండి ఈరోజు. చూడండి పైన నుండి తిరుపతి కింద ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ ఎప్పుడు వాటర్ ఫాల్స్ ఉండేవి, ఈసారి లేదు. మరి అంతే, అలిపిరి ఎంట్రన్స్ కి వచ్చేసాం. మళ్ళీ చాలా హ్యాపీ అనిపించింది, దర్శనం బాగా జరిగిందండి మాకు. వెళ్ళాలనుకుంటే అందరూ వెళ్ళి రావచ్చు. తర్వాత నెక్స్ట్ డే మేము మళ్ళీ బెంగళూరుకి రిటర్న్ అయిపోయాము. అంతేనండి, బెంగళూరుకి వచ్చేసాము. మా లేఅవుట్లో మా వీధి ఇది. మా జర్నీ అంతా చాలా బాగా హ్యాపీగా జరిగింది. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.